స్థాయి కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి నేను రాజవర ప్రసాద్. కొన్ని అంశాలను అంటే ప్రజలకు సంబంధించిన అంశాలని ఒక విషయాన్ని ఈరోజు మీడియా ద్వారా ప్రజలందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగానికి చేరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. మీరు చేసిన మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ, జర్నలిస్టులందరికీ, మీడియా, సోషల్ మీడియా, అదేవిధంగా వివిధ ఛానళ్ళ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం. మీకు మీకు అందరికీ తెలుసు, ఒక 3 వారాల క్రితం నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే, పేద ప్రజల కోసం పేద ప్రజలు ఎందుకంటున్నంటే, ఒక నగర నిర్మాణం రాత్రికి రాత్రి జరగదు, ఒక పట్టణమైనా ఒక నగరమైనా. ఎంతోమంది వేలాది మంది రకరకాల స్థాయిల్లో పనిచేస్తే, వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు, పనులు చేసేవాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, పిల్లలకు పాఠాలు చెప్పే పంతులు ఉంటారు, అదే స్కూల్లో పనిచేసే స్వీపర్లు ఉంటారు, కింది స్థాయి నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఏ మనిషికైనా కూడు గూడు గుడ్డ అంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇది కనీస అవసరాల కింద పరిగణిస్తారు ప్రాచీన కాలం నుంచి, రాజుల కాలం నుంచి అయినా సరే. అయితే ఇక్కడ ప్రజాస్వామ్య భారతదేశంలో పేదలను ఎట్లా నిర్వచించుకున్నామంటే, బిలో పావర్టీ లైన్ అంటే బీపీఎల్ అంటారు, అంటే దారిద్ర రేఖకు దిగువన ఉన్న వాళ్ళను పేదలుగా పరిగణించి వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం కానీ, ఉచితంగా ఇల్లు కట్టి ఇవ్వడం కానీ, ఎవరు ఇల్లు కట్టుకుంటామంటే సబ్సిడీ ఇవ్వడం కానీ, ఏదైనా పనులు చేసుకునే వాళ్ళు నిరుద్యోగులు ఉంటారు, డ్రైవింగ్ చేసుకుంటామంటే వాళ్లకు సబ్సిడీ మీద వాహనాలు ఇవ్వడం కానీ, దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి తరతరాలుగా వెనుకబడ్డటువంటి దళిత సామాజిక వర్గాలు కానీ, బిజీ సామాజిక వర్గాలు కానీ, వాళ్లకు సబ్సిడీల మీద వెహికల్స్ ఇవ్వడం కానీ, సబ్సిడీల మీద వ్యాపారాలు పెట్టించడం కానీ, అంటే ఒక సమాజం పురోగతి అన్ని స్థాయిల్లో జరిగితేనే ఆ సమాజానికి అర్థం ఉంటుంది, అది నాగరిక సమాజం అవుతుంది. మరి ఆ నాగరిక సమాజ నిర్మాణంలో స్వతంత్రం ఏర్పడిన నాటి నుంచి అన్ని రకాల ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా, అది ఏ పార్టీ అయినా కానీ, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పంచాయతీ వ్యవస్థ దాకా కూడా ఆ పనులు చేసుకుంటూ వచ్చినాయి, అయినా అసమానత దొరకలేదు. చూడండి, పారిశుద్ధ కార్మికులు చూడండి, పారిశుద్ధ కార్మికుల్లో 95% మంది ఇంకా దళితులే ఉన్నారు. అంటే సఫాయి కార్మికులు ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళు, మోరీలు తీసేవాళ్ళు కావచ్చు, అర్ధరాత్రి కూడా రోడ్ల మీదకి వచ్చి రోడ్లు ఊడ్చేవాళ్ళు కావచ్చు, ఇలా ఎంతోమంది తమ చెమట చుక్కని సమాజం కోసం ఉపయోగిస్తున్నారు. వాళ్ళందరూ ఇంకా వెనుకబడి ఉన్నారు, ఆ వర్గాలు వెనుకబడినాయంటే కారణం ఏంటి అంటే, ఇంకా పూర్తి అసమానత దొరకలేదని. దాన్ని తెలంగాణ రాష్ట్రం, మన తెలంగాణ విషయానికి వస్తే, పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ఈ ఆకలి బాధలు, కరువు, వలసలు, నిరుద్యోగము, రకరకాల అంశాలు కూడా, నీళ్లు లేకపోవడం, కరెంటు లేకపోవడం, రకరకాల సమస్యలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు భూమిక వహించాయి. క్షేత్రస్థాయిలో ఉద్యమం బలపడి సకల జనులు పాల్గొన్న తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి రాష్ట్రం ఏర్పడ్డ రోజే జూన్ 2 2014 ఉదయం 8:45 ముఖ్యమంత్రిగా ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తే, ముఖ్యమంత్రిగా అదే రోజు రాష్ట్రం ఏర్పడ్డ రోజే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 9 సంవత్సరాల పాటు గత కేసీఆర్ గారి ప్రభుత్వం ఎన్నో అంశాల్లో భారతదేశానికే దిక్సూచిగా, ప్రపంచానికే దిక్సూచిగా మాట్లాడి, అక్కడికి ఐక్యరాజ్య సమితి కూడా మెచ్చుకునేటటువంటి రైతు బంధు లాంటి పథకాలు కూడా ఇక్కడే తెలంగాణ నుంచి రూపుదిద్దుకున్నాయి. భారతదేశంలో నిర్వాసితుల కోసం ఇల్లు కట్టడం జరిగింది, లేదా దళిత వర్గాల కోసం ఎస్సీ కాలనీ అని, ఎస్టీ కాలనీ అని, ఎరుకల కోసం ఒక కాలనీ అని, ఇట్లా కొన్ని ఇల్లు పక్కా ఇల్లు అని కట్టడం. అంతకుముందు కాంగ్రెస్ పెంకులతోటి, కాంగ్రెస్ పెంకులు అంటారు ఆ పెంకులతోటి, పెంకుటేజ్ ఇచ్చారు. తర్వాత కాలంలో దేశ వనరులు పెరుగుతున్న కొద్దీ, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఆదాయాలు పెరుగుతున్న కొద్దీ పక్కా ఇళ్ళు వచ్చినాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఎట్లుండాలి, గౌరవం ఎట్లా బతకాలి అంటే, ఒక కుటుంబం గౌరవంగా బతకడానికి కావాల్సినటువంటి నివాస స్థలాన్ని డబుల్ బెడ్రూమ్ ఇంటి రూపంలో కేసీఆర్ గారు రూపొందించారు. అది ఆయన ఆలోచన వచ్చిన పథకం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పేదలకు ఇచ్చే ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఉండాలి, వాళ్ళు కూడా సమాజంలో గౌరవంగా బతకాలి, ఆ కుటుంబం ఉన్నటువంటి తల్లి తండ్రి కూతుళ్ళు అంటారు కదా ఎక్కిరేయడానికి కూడా ప్రతిపక్ష, మన ఇతర మన బీఆర్ఎస్ పార్టీని విమర్శించడానికి కూడా విమర్శవాళ్ళు అంటారు, అల్లుడో సైడ్ వండాలి, బిడ్డో సైడ్ వండాలి అన్నాడు, ఎందుకు కట్టేది ఇండ్లు అంటారు. విమర్శలను కూడా మేము స్వీకరిస్తున్నాం. ఒక్కొక్క దాన్ని ఈ 9 సంవత్సరాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్కొక్క అంశాన్ని చేసుకుంటూ వచ్చిన పునర్నిర్మాణ భాగంగా, అందులో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అనేది ఆఖరి అంచెలో జరిగినటువంటి కార్యక్రమం.
గురుగా పాఠశాల పెట్టుకోవడం అది తెచ్చుకుంటూ వచ్చిన ప్రతి సంవత్సరం 119 ప్రతి సంవత్సరం 120 కాలేజ్ స్కూల్ పెంచడం కాలే తర్వాత రెసిడెన్షియల్ కాలేజీ పెట్టుకుంటూ వచ్చినాం బాలికలకు కూడా డిగ్రీ కాలేజ్ డిగ్రీ పిల్లలకు కూడా మనం పెట్టుకుంటూ వచ్చినాం అట్లా ఎంతో ఎంతో దేశానికే ఒక మార్గదర్శకం ఉండేటువంటి పాలనను 9.5 సంవత్సరాలు అందించాం ప్రజల నిర్ణయం ఏమైనా కూడా ప్రజల నిర్ణయాన్ని గౌరవించి ప్రభుత్వం మారింది మరి ఒక ప్రభుత్వాన్ని మార్చిర్రు అంటే మార్పు కోరుకున్నారు ప్రజలు అంటే వచ్చేటోళ్ళు ఇంకా బాగా చేస్తారనే కదా అంటే వచ్చేవాళ్ళు ఇంకా బాగు చేయాలనే కదా మరి 7.5 నెలలు అయిపోయింది అవేమంటారు తంతు ముగిసింది ఎన్నికల ప్రదర్శన ముగిసిపోయింది ఇప్పుడు ఎన్నికలు లేవు ప్రజలకు రాజకీయాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇంకా రాజకీయాల మీద దృష్టి పెట్టి ప్రజలకు సంబంధించిన అంశాలను కేవలం ఆర్భాటంగా ప్రకటనకే పరిమితమవుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్ప ప్రజలకు వాటిని అందించే విషయంలో ముందలు పోతలేదు అది తీరతలం కనిపిస్తుంది ఆర్భాటంగా ఒకటి పెట్టారు మహిళలకు ఉచిత బస్సు అన్నారు మంచిదే ప్రతిపక్షంగా మేము ఆహ్వానించినాం కూడా మేము వ్యతిరేకించలేదు ఇక్కడ కానీ దానివల్ల ప్రభావితమైనటువంటి ఆటో డ్రైవర్లను కూడా చూసుకోమని ఇప్పుడు దాదాపు 75-80 మంది ఆటో కార్మికులు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు అంటే వాడు ఆటోలు యొక్క కిస్తీలు కట్టలేక ఫైనాన్సులు కట్టలేక అంటే మనం ఒక స్కీమ్ తీసుకొస్తే దానివల్ల ప్రభావితమయ్యే వర్గాలను కూడా కాపాడుకోవాల్సింది ఆదుకోవాల్సిన బాధ్యత కూడా నైతిక బాధ్యత కనీస బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళ మీద ఉంటుంది కూడా ఈ 7 నెలల్లో ఎటువంటి చలనం లేదు అదేవిధంగా అవన్నీ కాకపోతే ఈరోజు విలేకరుల సమావేశానికి సంబంధించిన ప్రధానమైన అంశం ఏంటంటే చాలా చోట్ల రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో వందలాదిగా కొన్ని చోట్ల వేలాదిగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించడం జరిగింది ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంలో భాగంగా శారద నియోజకవర్గంలో కూడా దాదాపు 100 కోట్ల రూపాయలతో స్థానిక ఎమ్మెల్యే అంజయ్యాదవ్ గారు ఉన్నారు 9.5 సంవత్సరాలు ఆయన పట్టుబట్టి ఎక్కువ ఇండ్లు శాంక్షన్ అంటే రాష్ట్రంలో ఈటల రాజేందర్ గారి తర్వాత బాన్స్వాడ పోచారం శ్రీనివాస రెడ్డి గారి తర్వాత ఎక్కువ ఇళ్ళు మంజూరు చేయించుకొచ్చింది శారద ఎమ్మెల్యే అంజయ్యాదవ్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఆ ఇండ్ల నిర్మాణం పూర్తయింది వాటికి కావలసిన కనీస వసతులు ఎలక్ట్రిసిటీ అంటే ట్రాన్స్ఫార్మర్ వ్యవస్థ కొత్త లైన్ల వ్యవస్థ అవి కూడా పూర్తి చేయడం జరిగింది వాటికి కావాల్సినటువంటి ఆ ఇళ్లకు కావాల్సినటువంటి మంచినీళ్ళు కృష్ణా నీళ్ళు అంటే 10 రూపాయల వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి లేకుండా కృష్ణా వాటర్ కనెక్షన్స్ కూడా ఇంటింటికి రూమ్కి ఇవ్వడం జరిగింది నల్లదిత్తే నీళ్ళు వచ్చాడు నీటి వసతి కల్పించడం జరిగింది కరెంటు వసతి కల్పించడం జరిగింది అదేవిధంగా అవి ఇళ్ళు కట్టిన స్థలం కొంచెం ఊరికి దూరంగా ఉన్న కారణంగా అక్కడి వరకు కూడా గుంతలు లేనటువంటి మంచి క్వాలిటీ 11 అంగుళాల మందమైనటువంటి సీసీ రోడ్ల నిర్మాణం కూడా పూర్తయింది అంత అయిపోయింది ఇక మిగిలింది ఏంది అవి ఎవరికి ఇవ్వాలి అని అంశం వచ్చినప్పుడు గత ప్రభుత్వ ఆఖరి సమయంలో అవి పూర్తయ్యే సమయానికి రెవెన్యూ ఎంత మన లబ్ధాలను ఎంపిక విషయం రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టలేదు ఈ మాట ఎందుకంటున్నంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే కంటే ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2014 వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ 10 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద 1000 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద 1000 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది ఆ దోపిడీలో భాగమైనటువంటి వ్యక్తులు దాని మీద విచారణ కూడా జరిగింది ఆ విచారణ వేదిక ప్రభుత్వం దగ్గర ఉన్నది కానీ రాజకీయ కక్ష సాధింపుల కిందికి వస్తాయన్న ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్లలో జరిగినటువంటి అవినీతి విషయాన్ని మీద చర్యలు తీసుకోలేదు రాజకీయ కక్షల్లో తీసుకుంటున్నారు అంటారేమో అనే ఉద్దేశంతో ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడిని మేము జైల్లోకి పంపాలని కానీ అవి చేద్దాం ఆరోపణలు చేయడం కానీ చేయలేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఓ మంత్రి అందులో ప్రధాన నేరస్తుడు జైల్లో ఉండాల్సిన వ్యక్తి కేబినెట్లో ఉన్నాడు ఇందిరమ్మ ఇళ్ల విషయం మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఒకవేళ అవినీతి జరిగింటే ఎక్కడో దగ్గర బయటపడేది మీడియా ఉంది పారదర్శకంగా డాక్యుమెంట్స్ ఉన్నాయి అకౌంట్స్ ఉన్నాయి టెండర్లు ఉన్నాయి ఓపెన్ టెండర్లు పిలిచడం చేయించడం వర్క్స్ క్వాలిటీ చేయించడం లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం చేతుల్లోనే పెట్టినాం ఎందుకంటే పార్టీలు ఉంటాయి పోతే అధికారం ఓటుకు వస్తుంది పోతుంది మొన్నటి వరకు 2 నెలల కింద వరకు శారదార్ ఎమ్మెల్యేగా అంజయ్యాదవ్ గారు ప్రస్తుతం శంకర్ వీరపల్లి శంకర్ గారు అది ముఖ్యమంత్రి కుర్చీ అయినా అది ఎమ్మెల్యే కుర్చీ అయినా ఓ మున్సిపల్ చైర్మన్ కుర్చీ అయినా ఎవరికి శాశ్వతంగా కానీ ఇది 5 సంవత్సరాల బాగోతాలి రాజకీయ నాయకులుగా మా పరిస్థితి ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మేము ప్రజల ముందర పోయి ఓట్లు అడుక్కోవాల్సిందే అభ్యర్థించాల్సిందే వాళ్ళు ఆశీర్వదిస్తేనే మాకు కూర్చుని ఉంటారు కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేంత వరకు వాళ్ళు పూర్తిగా
ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా నిజాయితీగా నిబద్ధతగా పద్ధతిగా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు ఏమైనా పొరపాట్లు చేస్తే చర్యలు తీసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది, క్యాబినెట్కు ఉంటుంది, శాసనసభకు ఉంటుంది, శాసన మండలికి ఉంటుంది, చట్ట వ్యవస్థకు ఉంటుంది. ఆ చట్టాలు ఉన్నాయి. ఒకవేళ పూర్తయిన డబుల్ బెడ్రూమ్ కాదు, శాసనాలు కావచ్చు, రాష్ట్రం ఇతర చోట్ల కావచ్చు, ఇంకా కేటాయించబడిన ఇండ్లు కానీ కేటాయించిన ఇండ్లలో ఏవైనా జరిగితే సమయత అధికారుల మీద చర్యలు తీసుకోమంటున్నాం. లబ్ధిదారుల ఎంపిక విషయానికి వస్తే పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగానికి ఉపయోగపడం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వాల్లో ఉద్యోగాల్లోనే ఉన్నారు, జీతాలు తీసుకుంటూనే ఉన్నారు. పొరపాటు జరిగితే పూర్తి బాధ్యత అధికారులు ఇచ్చారు. ఒకటి, లబ్ధిదారుల షాద్నగర్ నియోజకవర్గం షాద్నగర్ పట్టణానికి కాడికే వస్తే మున్సిపల్ పరిధిలో వచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయానికి వస్తే 1700 చిల్లర ఇండ్లు ఉంటే వాటిలో దాదాపు 1600 వరకే ఇళ్లకు లబ్ధిదారులను ప్రభుత్వ యంత్రాంగం ఎంపిక చేసింది. మరి ఎంపిక చేసిన వాళ్లకు ఇచ్చిర్రా అంటే లేదు. ఎందుకు అంటే మేము ఇవ్వలేకపోయినాం. అది మేము పొరపాటు అందమా నేరం అందమా ఏముందో తర్వాత మేము ఇవ్వలేకపోయినాం. పూర్తి చేసి ఉన్నాయి, మొత్తం వంట ఉంది, వంట పూర్తయిపోయి ఉంది, ప్లేట్లలో ఉంది. ఆ తినే టైం లోపల ఎలక్షన్ కోడ్ కావచ్చు, ఎలక్షన్ల కంటే ముందే ఒక 4-5 నెలల నుంచి రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా పూర్తిగా ఎన్నికలకు సంబంధించిన సన్నాహక ఏర్పాట్లలో బిజీగా ఉంటారు. 5 నెలలకోసారి ఏ ఎలక్షన్స్ వచ్చినా ఒక 9 నెలల టైం ఒక ఎలక్షన్కి సంబంధించిన వర్క్ వెళ్ళిపోయింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది, తర్వాతనే సరే లబ్ధిదారులకు చెందుతుంది అని అనుకున్నాం. కానీ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైనా ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపుకు సంబంధించిన ఊసు ఎత్తడం లేదు. ఏమైతుంది, వండిన వంటను వడ్డించి తినడానికి పెట్టకపోతే అది పాసిపోతుంది. ఈరోజు ఆ కట్టిన ఇండ్లు ఏమవుతున్నాయి, నిర్వహణ లోపంతో మళ్ళీ అవి శిథిలావస్థకు చేరుకుంటుంది. అది ప్రజాధనంతో కట్టిందే కదా. అదే సమయంలో ఇల్లు వస్తే చెప్పి ఆశపడ్డటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, అది ఎంపిక అయిన వాళ్ళు కావచ్చు, కాకపోయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మాకు ఇల్లు వస్తే ఆశతో ఉన్న వాళ్ళు, ఈరోజు షాద్నగర్లో ఇంటి అద్దెల పరిస్థితి మీకు అందరికీ తెలుసు. మీడియా ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళను, ప్రభుత్వంలో అధికారంలో పార్టీ నాయకులను కూడా నేను ప్రశ్నిస్తున్నా, ఇంటి అద్దెలు షాద్నగర్లో సామాన్యులు అందుకోలేని స్థాయికి వెళ్ళిపోయినాయి. కనీసం 7,000-8,000 పెడితే తప్ప సింగిల్ బెడ్రూమ్ వచ్చే పరిస్థితి లేదు, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు దొరికే పరిస్థితి లేదు. నెలకు కేవలం 20,000 ఈ 15,000 జీతాలకు 10,000 జీతాలకు పనిచేసే ఉద్యోగులు కానీ కార్మికులు కానీ ఇంటి అద్దెలు ఎట్ట చెల్లిస్తారు? వాళ్ళ ఇంటి పరిస్థితి ఏంది? వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి ఎంత భారం పడుతుంది? షాద్నగర్ ప్రధానంగా వ్యవసాయ క్షేత్రం ప్రాంతం కాదు, ఇది పారిశ్రామిక ప్రాంతం, వ్యాపార కేంద్రం. వేలాది మంది షాద్నగర్ మీద ఆధారపడి దిగువ మధ్య తరగతి బీపీఎల్ పైగా ఇల్లు కట్టి ఉన్నాయి అక్కడ రెడీగా, వాటిని కేటాయించేస్తే అయిపోద్ది కదా. ఈ విషయంలో గతం 2 సార్లు కూడా మాట్లాడలేదు. నేను 3 వారాల క్రితం దీని మీద నెలాఖరు లోపల తేల్చకపోతే, జూన్ నెలాఖరు లోపల తేల్చకపోతే ఆమర నిరాదీక్ష కూర్చుంటా అని చెప్పి హెచ్చరించిన జరిగింది. అయితే ఆమర నిరాదీక్ష కూర్చుంటే అది సంచలన కార్యక్రమంలాగానే ఉంటుంది, కానీ పరిష్కార కార్యక్రమంలాగా ఉండే అవకాశం లేదు. 3 రోజులు అంగర్స్ అయిపో తీసుకొని హాస్పిటల్లో ఉంచడమో అరెస్ట్ చేయడమో ఇవే కథ, ఈ డ్రామా ఉంటుంది, నాకు పొలిటికల్ మైలేజ్ వస్తుంది, రాజకీయంగా నాకు ఉపయోగం అవుతుంది చేస్తే. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆ ఇండ్లు ఖచ్చితంగా లబ్ధిదారులకు అర్హులకు చెందాలి. అర్హతను ఎట్లా నిర్ణయిస్తారు అంటే స్థానికతను నిర్ణయించేది MRO తహసీల్దార్ కార్యాలయం. ఒక ప్రాంతంలో 4 సంవత్సరాల కంటే ఎక్కువ నివసిస్తున్నట్టయితే, బోనాఫైడ్ ఉంటే, చదువుతున్నట్టు ఉంటే వాళ్ళని స్థానికులు గుర్తిస్తారు. లేదా ఒక ప్రాంతంలో 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నట్టు ఉంటే ఇంటి చుట్టుపక్కల పంచనామా చేసేటప్పుడు వాళ్ళను అక్కడ గిరిదావర్ ఉంటాడు, రెవెన్యూ సిబ్బంది ఉంటారు, వాళ్ళు ఎంక్వైరీ చేసి స్థానికత నిర్ణయిస్తారు. ఖచ్చితంగా అడుగుతున్నా, అసలు స్థానికత విషయానికి వస్తే షాద్నగర్కి స్థానికత లేదు, 130 ఏళ్ల కింద షాద్నగర్ లేదు. అందరం వివిధ ప్రాంతాల్లో నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి నగర నిర్మాణంలో భాగమైంది. ఇక్కడ షాద్నగర్లో నాయకులుగా ఉన్నవాళ్ళు, షాద్నగర్ మున్సిపాలిటీలో నాయకులుగా ఉన్నవాళ్ళు కూడా 130 సంవత్సరాల కింద షాద్నగర్ లేదు. వాళ్ళ కుటుంబాలు ఇక్కడ లేవు. వాళ్ళు కూడా పక్క ఊర్ల నుంచి, ఒకరు ఒక మున్సిపల్ చైర్మన్ అయిన సర్దార్ నుంచో, ఇంకొక ఆయన ఇంకో దగ్గర నుంచో, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఆ ఊరు నుంచో ఇట్లా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి ఉంటేనే ఇది ఒక నగరమైంది. మీ మీడియా మిత్రుల్లో కూడా దాదాపు 90% మంది ఇతర గ్రామాలు, ఇతర పట్టణాలు, ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చి షాద్నగర్ స్థిరపడి ఇక్కడ మీ వృత్తిని నిర్వర్తిస్తున్నారు. స్థానికతను ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయిస్తే దానికి సంబంధించినటువంటి తగు నియమ నిబంధనలు ఉన్నవి, చట్టాల్లోనే ఉన్నాయి, వాటి ప్రకారం అర్హులను ఎంపిక చేయండి. మీ దగ్గర అప్లికేషన్లు ఉన్నాయి, నేను ఇక్కడ ఉదాహరణ చెప్తాను. నేను ఇంతమందికి, వీళ్ళందరికీ వీళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మీరు లబ్ధిదారులు,
మీ అప్లికేషన్ పరిశీలించడమని మూడు దఫాలుగా మూడు విడతలుగా వివిధ అంటే ఒకరికే ఎంపిక విషయం ఒకరికే ప్రభుత్వ అధికారికే ఉద్యోగికి ఉపయోగిస్తే అవకతవకలు జరిగే అవకాశం ఉంటుందని ఒక అప్లికేషన్ ని ముగ్గురు వేరు వేరు అంటే ర్యాండమ్ పద్ధతులు జిగ్జాగ్ పద్ధతులు వేరు వేరు వాళ్లతోటి అధికారులతోటి గత ప్రభుత్వం సర్వే చేయించింది ఎంక్వైరీ చేయించింది దాంట్లో భాగంగా మేము వీళ్ళకి సెలెక్ట్ చేసినామని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం వీళ్ళందరికీ ఫోన్లు చేసి ఈ లబ్ధిదారులకు రెండు మూడు సార్లు ఫోన్ చేసి మీకు ఇల్లు శాంక్షన్ అయిందని చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నారు, వాళ్ళు ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారు. ప్రభుత్వం మారిండొచ్చు, పార్టీ మారుతుంది, వ్యక్తులు మారింటారు, ప్రభుత్వం మారిండొచ్చు. మరి ప్రస్తుత ప్రభుత్వం ఏం ఇస్తున్నట్టు ఏం చేస్తుంది ఏడు నెలల నుంచి ఏం చేస్తున్నారు ఏడు నెలల నుంచి అడుగుతున్నాను. ఇప్పుడు వాళ్ళు ఎనిమిది నెలల నుంచి వాళ్ళు ఇళ్ళగా ఇళ్ళద్దెలు కడుతున్నట్టే కదా, వాళ్ళు అవి ఏమో ఖాళీగా ఉండి పాడవుతున్నాయి, అవి నిలయమైనవి అక్కడ దాన్ని అన్ని ఇండ్లు ఊరవుతాలు ఉన్నాయి, రాత్రిపూట వ్యభిచారము లేదా మద్యం సేవించడానికి ఆకతాయిలకు జులాయిలకు గంజాయి బ్యాచ్లకు అడ్డాలుగా అవుతున్నాయి. ఈ గంజాయి విషయానికి వస్తే ఈ అడ్డాలు అసహాయ కార్యక్రమం అంటే బాధ అనిపిస్తుంది. ఏడు నెలలుగా ఈ రాష్ట్రానికి హోంమంత్రి కదలేడు, ఏడు నెలలుగా ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కదలేడు, ఆరు నెలలుగా ఈ రాష్ట్రానికి శాంతి భద్రత శాఖ మంత్రి కదలేడు, అన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాయి. రోజు కొన్ని మటర్లు అవుతున్నాయి హైదరాబాద్ లో, రోజు చూస్తూనే ఉన్నాం. గ్యాంగ్ రేపులు జరుగుతూనే ఉన్నాయి, వివాహేతర సంబంధాల పేరు మీద హత్యలు జరుగుతున్నాయి, ప్రేమ పేరు మీద హత్యలు జరుగుతున్నాయి. అంటే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఏంటంటే అన్ని రంగాల్లో విఫలమవుతూ పోతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని తేటతెల్లమవుతున్నది. చూడండి, నేరం చేయడానికి భయపడే పరిస్థితి లేదు రాష్ట్రంలో. ఇటు ఆల్రెడీ కట్టి ఉన్న ఇల్లు ఇవ్వలేదు అంటే ప్రభుత్వ యంత్రాంగ లోపమా, ప్రభుత్వం నడుతున్న లోపమా? సూర్య ప్రశ్నిస్తున్నా, ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నా, నేను సాధారణ పేదల పక్షాన్ని నేను ప్రశ్నిస్తున్నా. వీటిని వెంటనే కేటాయించండి. దీనికి మళ్ళీ డెడ్ లైన్ పెట్టి నేను మొన్న దీక్ష చేస్తా అని చెప్పినట్టు మళ్ళీ డెడ్ లైన్ పెట్టి అప్పటిదాకా నేను ఇక్కడ వండుకొని ఇది కాదు. రేపటి నుంచే ప్రత్యక్ష నిర్మాణాత్మకమైనటువంటి ఉద్యమ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం, ఆ నిర్మాణం చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం మెడలుంచి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అరువులకు అందేటట్టు చేస్తాం. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఇతర రాజకీయ పక్షాలతోటి, ట్రేడ్ యూనియన్లతోటి, వివిధ పార్టీలతోటి, వాళ్ళతో సంప్రదించి కుల సంఘాలతోటి మాట్లాడి, ఎందుకంటే దీంట్లో చాలామంది దళితులు, గిరిజనులు, బీసీలే ఉన్నారు ఈ లిస్టులో, అన్ని సంఘాలతో మాట్లాడుతున్నా నేను. ఒక రెండు మూడు రోజుల్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి కేటాయించేంత వరకు క్యాంపు కార్యాలయం దగ్గర కానీ, మున్సిపల్ కార్యాలయం దగ్గర కానీ, లేదా తహసీల్దార్ గారి కార్యాలయం దగ్గర కానీ కంటిన్యూగా రిలే నిర్ణయ దీక్షలు జరుగుతాయి. రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం కేటాయించేంత వరకు వదలం ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఈరోజు మా పని మా ప్రజలు ఏం చేశారంటే 1.87% ఓట్ల తేడాతో మాత్రమే మమ్మల్ని గద్దెదించి, మా పని ఏంటిదంటే దాదాపు 40% దగ్గరగా మాకు ఓట్లు వచ్చినాయి అసెంబ్లీ ఎన్నికల్లో. అసెంబ్లీ ఎన్నికలు కదా రాష్ట్ర పరిపాలన నిర్ణయించేది, రాష్ట్ర పరిపాలన ఎవరు చేయాలని నిర్ణయించేది అదే కదా. మరి మా పాత్ర ఏంది? ప్రతిపక్ష పాత్ర, ప్రతిపక్ష పని ఏంది? ప్రజల తరఫున ప్రశ్నించాలి, ప్రజల తరఫున ఉండాలి, ప్రజల గొంతుకై నిలబడాల్సిన బాధ్యత ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా అన్ని పార్టీలు, అన్ని సంఘాలు నేతము చెప్పినట్టు అందరితో కలుపుకొని ప్రత్యక్ష కార్యాచరణ, ఉద్యమ కార్యాచరణ రూపొందించి దీన్ని చేస్తాం. దీనికోసం సపరేట్ వేదిక ఏర్పాటు చేసి వాళ్ళకి, ఎందుకంటే ఈ లబ్ధిదారుల కుటుంబాల సంఖ్య 1600 అనుకుంటే, 1700 అనుకుంటే కుటుంబానికి నలుగురు లెక్కేసుకున్న దాదాపుగా 7000 మంది, 7000 మంది వచ్చి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందర ధర్నా కూర్చుంటే ఎట్లా ఉంటుంది ఒకసారి ఊహించుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం. 7000 మంది వచ్చి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం దగ్గర దిగ్బంధిస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ఇమాజిన్ చేసుకోమంటున్నాం. ఆ స్థాయికి ఆ పరిస్థితి రాకుండా వెంటనే దీంట్లో కదలిక తీసుకొచ్చి, ఇప్పుడు ఎటువంటి ఎన్నికల కోడ్ లేదు, ఇంతకుముందు చెప్పినటువంటి ప్రదర్శనాలు లేవు. ఇప్పుడు ఎట్లా అంటున్నంటే మనసుంటే మనసుంటే మార్గం ఉంటుంది, మనసుంటే మార్గం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న 4.5 కోట్ల మంది యొక్క పూర్తి వివరాలను కేవలం 24 గంటల్లో కేసీఆర్ గారు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించింది. ఆ సర్వే రిపోర్ట్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. 400 హామీలు ఇచ్చింది, అన్ని హామీల గురించి ఒక దాని తర్వాత నడుస్తూనే ఉంటుంది. ఖాళీ నిద్రపోనివ్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ప్రతి ప్రజలకు ఇచ్చి ఏ మాటలు చెప్పి
ఏ హామీలు అయితే చెప్పి ప్రజలతో ఓట్లు ఇప్పించుకొని గద్దె నెక్కిర్రో. మీరు ఐదేళ్ళు ఉండండి, మీరు ఐదేళ్ళు పూర్తి చేయండి పూర్తి కాలం. మిమ్మల్ని మాత్రం ప్రతిరోజు వెంటాడుతూనే ఉంటాం ప్రజల తరఫున, ప్రజల తరఫున వెంటాడుతూనే ఉంటాం. అన్ని హామీలు అమలయ్యేంత వరకు మేము ఎంటో పడుతూ ఉంటాం. ప్రజలు మాకు అప్పయిన పనే అది. మొత్తం మీడియా మిత్రులందరికీ కూడా నేను పంపడం జరుగుతుంది. నిజం నిడతారని ఒకవేళ మీడియా మీడియానే పూనుకుంటే, స్వచ్ఛందంగా ఎవరైనా కలిసి పూనుకుంటే, ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి ఆ లబ్ధిదారులు ఉంటే ఇందులో ఈ లబ్ధిదారుల లిస్టులో అనర్హులు ఉంటే మీరు కూడా ఫైండ్ అవుట్ చేసి చేయండి, ఫోన్ నెంబర్ని క్రాస్ చెక్ చేయించండి. కౌన్సిలర్లు ఉన్నారు, లేకపోతే కౌన్సిలర్ అవుదామనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సపోజ్ ఒక వార్డులో మేమంటున్నంటే ఒక వార్డులో ఒక 50 మందికి 40 మందికి ఇంటి శాంక్షన్ అని అనుకుందాం. ఆ వార్డులో కౌన్సిలర్ ఉన్న వ్యక్తి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండొచ్చు, కానీ ఆ వార్డులో రేపు కౌన్సిలర్ కావాలనుకున్న వ్యక్తి అయితే ఇంకో పార్టీ ఉంటాడు కదా. ఒకవేళ నిజంగానే అనర్హులకు నిజంగానే ఇల్లు వచ్చింటే ఆ వార్డులో ఉన్నటువంటి ఇప్పుడు కౌన్సిలర్ ఉన్న వ్యక్తి పార్టీ కాకుండా మిగతా పార్టీ నాయకులు కూడా ఉంటారు ప్రతి వార్డులో. వార్డును కూడా ఇన్వాల్వ్ చేసి అర్హులు ఎవరో నిర్ణయించండి, అనర్హులు ఎవరో తీయండి. ఇప్పుడు 1650 మందిలో ఒకవేళ అనర్హులు 600 ఉన్నారనుకోండి, తీసండి అయ్యా. చేతనైతే ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా. మిగతా 1000 మందికి ఏంటి, 1000 కుటుంబాలకు ఇంటే తెలు కట్టి బాధ తప్పుతుంది కదా. నెలకు 8000 రూపాయలు అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది, 1,00,000 రూపాయలు అవుతుంది దాదాపుగా. ఒక కుటుంబానికి ఎంత భారం 1,00,000 రూపాయలు అంటే, ఒక కింది స్థాయి కుటుంబానికి? ఆ మాత్రం సోయి లేదా, ఆ మాత్రం ఆలోచన లేదా ప్రభుత్వానికి? కట్టి ఉన్నాయి కదా రెడీగా. దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే అంజయ్యాదవ్ గారితో మాట్లాడడం జరిగింది ఇంతకుముందే. దానికి సంబంధించి ఏంది విషయం అని, దానికి సంబంధించి ఆయన అంజయ్యాదవ్ గారు దాని విషయంలో మాట్లాడిన విషయాన్ని మీకు ప్లే చేస్తాను మీడియా సమక్షంలోనే. చౌరాసాను అడ్డగా చేసుకొని ప్రజల కోసం కొట్లాడి నాయకులు అయిన వాళ్ళం మేము. దీనికి సంబంధించి ఈ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి అంజయ్యాదవ్ గారు మాట్లాడింది కూడా ఉంది, ఒకసారి వినండి. తర్వాత ఆయన కలిసినప్పుడు సరే ఈరోజు ఎందుకంటే ఒక్కడే ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాం కాబట్టి మొత్తం అయిపోయేదా. అరుణ్ అనర్హులకు సంబంధించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అరుల నిర్ణయించే విషయంలో లబ్ధిదారుల ఎంపిక విషయంలో కల్పించుకోలేదు, పూర్తిగా ప్రభుత్వ అధికారులైతే ఉపయోగించామని అంజయ్యాదవ్ గారు చెప్తున్నారు. నాకు సాక్ష్యం కూడా మేమేమంటారంటే లబ్ధిదారుల ఎంపిక విషయాన్ని వివాదాస్పదం చేసి దాన్ని ఆపడం ఎందుకు అంటున్నాం. అధికారం మీ దగ్గరనే ఉంది, అధికారుల మీద అదే అధికారులు ఉన్నారు, అప్పుడు ఉన్న ఇప్పుడు ఉన్నారు, అదే వ్యవస్థలు అవే ఉంటాయి కదా. మేము కుర్చీలో కూర్చోటి వాళ్ళు ఎమ్మెల్యేలు మాట్లాడేమో ముఖ్యమంత్రి మాట్లాడేమో అట్లా కూడా మేము ఇచ్చిన కదా, వేయలేకపోయినాం కదా. మేమేమంటున్నామయ్యా, నువ్వు సొంతంగా చేసిందే, నువ్వు గడపడ పెట్టి తొమ్మిది ఏం లేదు, ఆల్రెడీ ప్రభుత్వం గత ప్రభుత్వం కట్టిందే ఏమంటున్నాం కదా. అయితే ఒక విషయం చెప్తా, దానికి ఒక కారణం దాని విషయం నేను కూడా అడిగిన. అప్పుడు జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. ఒక సంవత్సరం దాకా మనకు ఉద్యోగ విభజన జరగలేదు, బడ్జెట్ విభజన కూడా పూర్తి స్థాయి జరగలేదు. అప్పుడు హౌసింగ్ బోర్డ్స్ ఉండే, ఆ శాఖ మంత్రి ఉండే, దానికి డిపార్ట్మెంట్ ఉండే, గృహ నిర్మాణ శాఖ ఉండే, ఆ శాఖ ఆధ్వర్యం జరిగినాయి, అవగతాలు జరిగినాయి, గత ప్రభుత్వంలో జరిగింది. చెప్తున్నాం కదా మేము చర్యలు తీసుకోలేదని చెప్తున్నాం, ఒప్పుకుంటున్నాం కదా. వాటి మీద చర్యలు తీసుకుంటా పోయింటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో ఎన్ని జరిగినాయి అందరూ తెలుసు. దాని ప్రధాన బాధ్యత దేశాన్ని ఎక్కువ ఏళ్ళు పార్టీ పాలించదు తెలుసు. అసలు ఇందిరమ్మ ఇళ్ళ కూడా చెప్తున్నా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఇది నమూనానే చూపిస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు ఏడులో చూపేయండి భయ్, ఏడులో చూపేయండి ఎంత ఇచ్చేది దాంట్లో. లబ్ధిదారులు ఎంత కట్టాలి, సబ్సిడీ ఎంత, ఏ ఊర్లో ఏడ కట్టుకోరు చూపేయండి. కాగితాల మీద లెక్కలు ఉన్నాయి. అది ఏమవుతుందంటే చర్యలు తీసుకోవడానికి పోతే ఏమవుతుందంటే ఆ లబ్ధిదారుల సంఖ్య లక్షల్లో ఉన్నది. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే దళారి పాత్ర పోషించి
ప్రజలను కూడా నేరంలో భాగం చేసేది. ఇందిరమైన అవకతవకల్లో భాగమైన వాళ్ళందరినీ ఒకవేళ జైలుకే పంపాలనుకుంటే లక్షల మందిని పంపాల్సి వస్తుంది, లక్షల మందిని పంపాల్సి వస్తుంది, లక్షల మంది మీద కేసులు చేయాల్సి వస్తుంది. పోరాడి తెచ్చుకో రాష్ట్రంలో సొంత ప్రజల మీద లక్షల కేసులు పెట్టే ఉద్దేశం లేక ఈ దరిద్ర పోయింద్రబాయ్ ఇప్పుడు నుంచి మంచి చేసుకుందామని చెప్పి వదిలేసాం. దాన్ని లబ్ధిదారుడు కూడా నేరస్తుడు అవుతాడు రోజు గమనిస్తుందా? ఒక ఒక ఇందిరమ్మ ఇంటి ఒక పది ఒక ఊరిలో పది ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. ఆ పది ఇండ్లలో ఒకతోకలు జరిగినాయంటే ఇల్లు కట్టకుండా కూడా డబ్బులు లేపిరు అంటే ఆ డబ్బులు తీసుకుని లబ్ధిదారుడు ప్రధాన ముద్ద అవుతాడు. తర్వాత దానికి సహకరించిన అధికారి అవుతాడు. అధికారి ఏడ